యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. జీవవాక్యమును గూర్చినది, ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది సూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారం అయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభు, కృప కలిగిన స్వామి, సంఘముగా కూడి నిన్ను ఆరాధించడానికి సహాయపడ్డారు నాయన. నీ రక్తం చేత కడగబడిన వారముగా, కొనబడిన వారముగా, నీ సొత్తు స్వకీయ సంపాద్యముగా నాయన, రాజులైన యాచక సమూహంగా ప్రభు నీ మందిరంలో కూడుకొని ఈ రీతిగా ఆరాధించే భాగ్యము మీరు మా దయచేసిన దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా మధ్య ఉంచిన బల్లను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. బల్లలో యోగ్యముగా పాలు పొందేలాగన నాయన వాక్య భాగాన్ని మా కొరకు ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. ప్రభాయ అక్కరు కలిగి ఆశతో మందిరానికి వచ్చాము నాయన. మా ఆత్మీయ అక్కర తీర్చండి నాయన. అంతేకాకుండా ప్రభా, నీ వాక్యములో నుండి నాయన మాకు కావలసినటువంటి జీవమును దయచేయమని వేడుకొంచున్నాం. ప్రభా, మేము పవిత్రపరచబడే ఉజ్జయింపబడేలాగన నీ వాక్య పరిచర్య మాకు దయచేయమని వేడుకొంచున్నాం. నీ ఆత్మ సహాయం దయచేయము నాయన. నీ వాక్యాన్ని మరి మీరే మాకు బోధించవలసిందిగా కోరుకుంటూ ఈ దగిన నడిపింపు కొరకే మమ్మలను వాక్య భాగాన్ని అప్పగించుకుంటూ క్రీస్తు ప్రభు శక్తిగల నామం పేరిట వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. అపొస్తలుడైన యోహాను మరి పత్రిక రాస్తూ తాను దేవుని యొద్ద నుండి ఏమైతే పొందినాడో, ఏమైతే నేర్చుకున్నాడో, అనుభవపూర్వకంగా ఏమేమి ఆశీర్వాదాలు అయితే పొందాడో వాడిని చక్కగా సార్వత్రిక సంఘానికి ఆయన రాస్తూ ఉన్నాడు. ఈ మొదటి అధ్యాయంలో రెండు భాగాలు మనం చూస్తున్నాం. మొదటి 4 వచనాలు ఒక భాగము, తర్వాత 6 వచనాలు ఒక భాగం. కీర్తనలు గనక విభజించినట్లుగా మనం విభజించటం లేదు, కానీ మొదటి 4 వచనాల్లో మొదటి 2 వచనాల్లో తాను ఏమైతే పొందినాడో అది స్పష్టంగా రాస్తున్నాడు. తర్వాత 2 వచనాల్లో 3, 4 వచనాల్లో దాని ఫలితం ఏమిటి అనేది రాస్తూ ఉన్నాడు. మెట్టుకి ఇదంతా దేనిని గురించి అంటే ఆరంభం చేస్తున్నాడు జీవవాక్యమును గూర్చినది అనేది. యేసుక్రీస్తు ప్రభు చేత ఏర్పాటు చేయబడిన శిష్యుల్లో 12 మంది శిష్యుల్లో ఈయన ఒక ఆయన, యోహాను, యాకోబు, వీళ్ళిద్దరు కూడా జబదయి కుమారులు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు వారి పరిచర్యకు పిలుచుకున్నాడు. తర్వాత యోహాను ఆరంభం నుండి చివరి వరకు కూడా దేవునిలో నమ్మకంగా జీవించాడు. అంతేకాకుండా సంఘం యొక్క బాధ్యతలు కూడా దేవుడు వారికి అప్పజెప్పాడు యేసుక్రీస్తు ప్రభు వారు.
మనం చూసినట్లయితే ఆయన సువార్త ఒకటి రాశాడు, యోహాను వ్రాసిన సువార్త అనేది. ఈ తర్వాత మూడు పత్రికలు రాశాడు, 1, 2, 3 పత్రికలు. తర్వాత చివరిలో ప్రకటన గ్రంథం రాశాడు. అంటే దేవుడు ఆ దాసుని బలపరిచి, ఏమైతే ప్రపంచ దేశములలో ఉన్నటువంటి ఆయన భక్తులైన వారికి చెప్పాలి అని ఆశపడ్డాడో అవన్నీ కూడా యోహానుని పద్మాసు ద్వీపంలో తీసుకొని వెళ్ళి పరలోకాన్ని చూపించి, ఏమైతే రాయాలో నువ్వు రాయి అని చెప్పి వ్రాయించిన గొప్ప ధన్యకరమైన శిష్యుడు యోహాను భక్తుడు. మిగిలిన శిష్యులందరూ కూడా ఏదో ఒక రీతిగా హతసాక్షులుగా మార్చబడ్డారు, హతసాక్షులు అయిపోయారు. ఈయన మాత్రం పెద్దతనంలో వృద్ధాప్యం వరకు ఉండి ఆ చివరిలో తన ప్రాణాన్ని వదిలిపెడతాడు. అంటే చివరి వరకు కూడా దేవుణ్ణి సేవిస్తూ ఉన్నాడు, చివరి వరకు కూడా దేవునిలో నమ్మకంగా ఉన్నాడు. ఈయన యేసుక్రీస్తు ప్రభు వారిని గురించిన వ్యక్తిత్వాన్ని, యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని, ఏ రీతిగానే దేవుడై ఉన్నాడు అనేది చాలా స్పష్టంగా రాస్తూ యోహాను సువార్త 1:1 మనందరూ తెలుసు, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే ఆదియందు ఇన్ ద బిగినింగ్కి వెళ్ళాడు అన్నమాట. అంటే ఈయన పుస్తకాన్ని రాసేటప్పుడు, ఈ పత్రిక రాసేటప్పుడు కూడా మనం చూస్తే ఆది నుండి ఏది ఉండెనో అంటున్నాడు. అంటే ఇన్ ద బిగినింగ్ అంటా ఉన్నాడు. కాబట్టి దేవుడు, దేవుని గురించిన ప్రణాళిక ఏమిటి అంటే మనం బిగినింగ్కి వెళ్ళాలన్నమాట, ఆదిలోకి వెళ్ళాలి. ఆది నుండి దేవుడు ఏం చేస్తా వచ్చాడు అనేది అంటూ జీవవాక్యమును కూర్చున్నటువంటిది. దిస్ ఈజ్ అబౌట్ ద వర్డ్. దేనిని గురించినటువంటిది అంటే జీవవాక్యాన్ని గురించినటువంటిది. అదే 1:1 సువార్తలు రాస్తే ఏమంటాడంటే వాక్యము ఉండేనా అనే వాక్యాన్ని గురించి రాశాడు. ఇక్కడేమో జీవవాక్యము, వర్డ్ ఆఫ్ లైఫ్ అనే దాని గురించి రాస్తా ఉన్నాడు. అక్కడ వాక్యము, ఇక్కడ వర్డ్ ఆఫ్ లైఫ్, రెండు ఒకటే. రెండు కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని సూచిస్తూ ఉన్నాయి. అందుకని యోహాను సువార్త 1:14 మనందరికీ తెలుసు. చూడండి, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఏ వాక్యము అంటే ఆదియందు ఉన్న వాక్యము, లేక జీవవాక్యము అంటాడు. ఆది నుండి ఏది ఉండెనో అంటే ఆ జీవవాక్యమును గూర్చినటువంటిది. అంటే ఏంటి జీవవాక్యాన్ని గూర్చినటువంటిది అంటే, ఇట్ ఈస్ కన్సర్నింగ్ అ పర్సన్. అంటే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. వాక్యము ఒక శరీరాన్ని దాల్చింది, మాంసము ఎముకలు రక్తముతో కూడిన ఒక శరీరం మానవ శరీరాన్ని తీసుకుంది. మరి ఎట్లా మీరు ఆలోచిస్తారు, ఏంటండి ఆది అందు వాక్యం ఉందన్నారు, వాక్యం అని ఉంటే వాక్యం రాసేవాళ్ళు ఉండాలి కదా, వాక్యం రాయటానికి కలం కావాలి కదా, కాగితం కావాలి కదా, వాక్యం ఎట్లా ఉంది అని మనం ఆలోచిస్తాం కదా. ఆది అందు వాక్యం ఉండెను అంటే, వాక్యము అంటే ద వర్డ్ అంటే మాట, ద స్పోకెన్ వర్డ్ మాట్లాడే మాట అన్నమాట. అంటే దేవుడు ఆది కాండము 1:1 ఆయన దేవుడు ఆది అందు భూమి ఆకాశములను సృజించెను అని చెప్తూ ఆయన అక్కడ ఏమంటున్నాడంటే, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. మాట, దేవుని మాట వెలుగు కావాలని పలికాడు, స్పోకెన్ వర్డ్ అంటాం. పలికే మాట ఒకటి, వ్రాసే మాట ఒకటి, రిటెన్ వర్డ్ అండ్ స్పోకెన్ వర్డ్. ఇక్కడ ఆదికాండము 1:2 ఈ సృష్టి అంతటి విషయం కూడా దేవుడు పలుకుతాడు.
పలికినప్పుడు సృష్టినే ఆయన నిర్మిస్తాడు, స్పోకెన్ వర్డ్. అట్లాగే ఆది అందు వాక్యం ఉండని ఉంటే వాక్యం ఉన్నది అంటే దేవుడు ఉన్నాడు. అయితే దేవుడు మనం అర్థం చేసుకోవాలి కాబట్టి దేవుడు మన మధ్యకు వచ్చినాడు. ఎట్లా వచ్చాడంటే అది జీవవాక్యమును గూర్చినటువంటిది అంటున్నాడు. అంటే ఆ వాక్యము శరీరాన్ని తీసుకుంది, మనలాంటి రక్త మాంసములతోటి ఆయన ఈ లోకంలో జీవించాడు, జీవించటానికి వచ్చాడు ఆయన. ఆ జీవవాక్యాన్ని గురించి నేను మీకు రాస్తున్నాను అని చాలా స్పష్టంగా రాస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వము లేక అది మనం కొంత అర్థం చేసుకోవాలి అంటే అది ఏంటంటే ఏదో లేండి ఫీలింగ్ అండి. మనం ఏదో ఒకటి జరిగింది, అబ్బా దేవునికి వందనాలండి, ఏదో జరిగింది, అబ్బా నాకేందండి ఎట్లా జరిగింది, ఏదో కొన్ని అనుభవాల ద్వారా వెళ్ళేది అది మాత్రమే కాదు. కానీ ఆయన ఏం చెప్తున్నాడంటే నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను, ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ అని అంటానికి ఆయన ఏమంటున్నాడంటే మేమేది వింటిమో, ఏది చూచితమో, ఏది కనుగొంటిమో, దేనిని మా చేతులు తాకి చూచినో దానినే మేము మీకు వింటున్నాం. ఆ వాక్యం ఎటువంటిదంటే మేము చూసామండి, నిజంగా మా చేతులు తాకినాయండి, మేము విన్నామండి, అసలు మేమేనండి వింది, ఎవరో చెప్పిన మాటలు కాదండి. అంటే ఏంటంటే అనుభవపూర్వకంగా అధికారంతో ఆయన చాలా స్పష్టంగా రాస్తా ఉన్నాడు అన్నమాట. చాలాసార్లు క్రైస్తవ యాత్రలో మనం వెళ్ళేటప్పుడు ఈ అనుభవాలు ఆయా అనుభవాల ద్వారా వెళ్ళేటప్పుడు అనుమానాలు వస్తూ ఉంటాయి మనకి. అనుమానాలు వచ్చేటప్పుడు ఏంటి ఎట్లా జరిగింది నిజమేనా అనుకుంటూ ఉంటాం. కానీ జీవవాక్యమును గురించినటువంటిది మాత్రం లేకపోతే యేసు క్రీస్తు ప్రభు వారిని గురించింది మాత్రం అయితే మీరు వినొచ్చు, మీరు చూడొచ్చు, మీరు తాకొచ్చు, మీరు కనుగొనవచ్చు. ఏంటి అంటే తర్వాత రెండవ వచనములు అంటున్నాడు, ఆ జీవము ప్రత్యక్షమైన తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. ఏంటి ఆ జీవము అంటే అది ప్రత్యక్షమైంది. ఆది అందు జీవవాక్యం ఉన్నది, ఆది అందు వాక్యం ఉన్నది కాదు, ఇప్పుడు అది ఇట్ హ్యాస్ బీన్ రివీల్డ్, అది మనకు ప్రత్యక్షమైపోయింది. దేవుడు తను తాను కనపరుచుకున్నాడు, సశరీరుడుగా ఈ లోకానికి వచ్చాడు. అందుకని లూకా భక్తుడు లూకా సువార్తికుడు రాస్తూ ఈ విషయాన్ని ఏమంటాడంటే చూడండి, లూకా రాసిన సువార్త రెండవ అధ్యాయం 29-32 వరకు కలిసి ఉన్నాయి, ఆ చివరి భాగం చూడండి. ఇక్కడ సిమియోను దేవుని ఆరాధన చేస్తూ యేసు క్రీస్తు ప్రభు శిశువుని ఆయన చేతులతో ఎత్తుకొని 28 చదువుతాం, తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతిస్తూ ఏమంటున్నాడంటే 32 వచనం, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని. ఏంటి అంటే ఆ జీవవాక్యమును గూర్చినటువంటిది. ఏంటి అంటే ఆ నిత్య జీవము. ఏంటి అంటే ఆ నిత్య జీవము, అది ప్రత్యక్షమయ్యింది, కనపడింది. ఎట్లా? ఇదిగోయ్యా సిమియోను ప్రార్థన చేస్తున్నాడు, తన చేతులతో ఎత్తుకున్నాడు, యేసు క్రీస్తు ప్రభు బాలుణ్ణి ఎత్తుకొని దేవుని స్తుతిస్తా ఉన్నాడు. నీవు అన్య జనుల ఎదుట నీవు సిద్ధపరిచినటువంటి నీ రక్షణ నేను కన్నులారా చూసాను. కాబట్టి దేవుడు అనాదికాల సంకల్పంలో రక్షణ సిద్ధపరిచాడు. అనాదికాల సంకల్పంలో పాత నిబంధన కాలంలో ప్రవక్తలు దానిని గురించి ప్రవచించారు, అపోస్తలులు దాని గురించి మాట్లాడారు,
వాక్యమును గూర్చినటువంటిది, ఆ జీవవాక్యమును గూర్చినటువంటిది ఏంటంటే నిత్య జీవము, రక్షణ సువార్త. అదే యేసుక్రీస్తు ప్రభువారు మనకు అందించింది. యేసుక్రీస్తు ప్రభువారు, యేసు అనగా రక్షకుడు, ఆయన మీ పాపముల నుండి తానే మిమ్మలను రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు. కాబట్టి ఆయన యేసు అంటే ఏంటి, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కాబట్టి రక్షకుడిగా మన మధ్యకు వచ్చాడు, ఆయన మనల్ని రక్షించాడు. ఆ వాక్యమును గూర్చినటువంటిది ఏంటి, ఆ వాక్యాన్ని గురించినటువంటి అంటే, నువ్వు చూసేవా లేదా, నువ్వు విన్నావా లేదా, నువ్వు తాకేవా లేదా, నువ్వు కనుగొన్నావా లేదా అంటే, అవునండి మేము కనుగొన్నా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము యోహాను భక్తునితో పాటు ఆ సాక్ష్యం ఇవ్వాలి, ఎస్ ఐ హ్యావ్ సీన్ జీసస్, ఐ హ్యావ్ టచ్డ్ జీసస్, ఐ హ్యావ్ ఎ పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ ద లార్డ్ జీసస్. యేసు క్రీస్తు ప్రభువుతో నాకు వ్యక్తిగత సహవాసము సంబంధము ఉన్నది, నా పాపాలు ఆయన సన్నిధిలో నేను ఒప్పుకున్నాను, ఆయన రక్తంలో నా హృదయాన్ని కడిగాడు, నన్ను పవిత్రపరిచాడు, ఆ విషయాన్ని గురించినటువంటిది. కాబట్టి యోహాను భక్తుడితో పాటు మనము కూడా యేసు క్రీస్తు ప్రభు వారిని తెలుసుకున్న విధానాన్ని గురించి వ్యక్తం చేయాల్సింది ఎంతైనా ఉన్నదన్నమాట. అందుకని ఆ నిత్య జీవాన్ని గురించి నేను మీకు సాక్ష్యం ఇస్తున్నాను, దానిని మీకు తెలియపరచుచున్నాను. తాను సువార్తలో రాస్తూ యోహాను రాసిన సువార్త చూడండి, మొదటి అధ్యాయము అందరం కలిసి 4వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 1:4, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఎవరిలో జీవం ఉందండి, ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను అని రాస్తూ ఆయనలో జీవము ఉన్నది, అది నిత్య జీవము. ఆ నిత్య జీవం ఏముందంటే మనుషులకు అందరికీ అది వెలుగై ఉండెను. కాబట్టి అది అందరిని కూడా వెలిగిస్తూ ఉంది, అందరిని వెలుగు సంబంధాలుగా మార్చివేస్తూ ఉంది. ఏంటంటే నిత్య జీవము అనేటటువంటిది. కాబట్టి మొట్టమొదటిది భక్తుడు ఏం రాస్తున్నాడంటే, మొదటి 2 వచనాల్లో కూడా జీవవాక్యము అనేది, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు అనేది ఏదో ఎప్పుడో ఎవరో మాట్లాడుకొని తలంచుకొని పుస్తకాల్లో రాసింది అయినప్పటికీ కూడా, ఇది నానా నీ జీవితంలో నా జీవితంలో అది స్పష్టంగా వ్యక్తపరచబడవలసి ఉందన్నమాట. అది ప్రత్యక్షమయ్యిందా నా జీవితంలో, దేవుడు నన్ను దర్శించినాడా, దేవుడు సిద్ధపరిచిన రక్షణ నేను పొందేనా, ఆ రక్షణ సువార్తను నేను అంగీకరించానా. అది లేకపోతే దీనివల్ల ఉపయోగం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చింది దేనికంటే, నీకు నాకు ప్రత్యక్షం అవటానికే వచ్చాడు, ఆ నిత్య జీవాన్ని గూర్చినదే మనకు ఇవ్వటానికే వచ్చాడు, ఆ జీవవాక్యాన్ని మనకు ఇవ్వటానికే వచ్చాడు. కాబట్టి దాన్ని మనం తాకాలి, దాన్ని మనం చూడాలి, దాన్ని మనం రుచి చూడాలి, దాన్ని మనం పొందాలి, నేను కనుక్కున్నాను అని మనం చెప్పాలి. బాప్తిస్మిచ్చు యోహాను దినాల్లో ఇద్దరు శిష్యులు వెళ్ళి, అయ్యా ఆయన ఒక ఆయన వచ్చాడయ్యా, ఆయన చాలా 100 మంది 1000 మందికి బాప్తిస్మిస్తున్నాడయ్యా, మరి ఏంటయ్యా అంటే, మీరు కూడా వెళ్ళండి అన్నాడు. యోహాను శిష్యులు వాళ్ళు, బాప్తిస్మిచ్చు యోహాను, శిష్యుడైన యోహాను కాదు. వాళ్ళు వెళ్ళారు ఆ ఇద్దరు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏంటయ్యా ఎట్టెట్లా మీరు మారు మనసు పొందండి అని సువార్త చెప్తున్నారు, 100 మంది 1000 మంది మారు మనసు పొందుతున్నారు, ఏంటయ్యా మీ విషయాలు అని అడుగుతారు. అడిగినప్పుడు ఆహా చెప్తాను, రండి కమ్ అండ్ సీ, మీరు వచ్చి చూడండి అన్నాడు. ఆ రాత్రి యేసుక్రీస్తు ప్రభువారు వారితో బస చేస్తాడు. బస చేసిన తర్వాత ఉదయాన్నే ఏమన్నాడంటే, ఆంద్రేయ పేతురు దగ్గరికి వచ్చి, అయ్యా మేము యేసును కనుగొన్నాం, యేసును మేము చూసాం, ఆయనతో సహవాసం చేసాం, ఆయన నిజంగా లోకరక్షకుడు,
వీ హావ్ సీన్ ద మెస్సియా, ప్రవక్తలు ప్రవచించారు ఆ మెస్సియాయే ఈయన మేము కనుక్కున్నాము అని ఆంద్రయ పేతురుతో చెబుతాడు. పేతురు కూడా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్తాడు. ఒకసారి ఒక ఆవిడ వచ్చారు, అయ్యా మరి జీవవాక్యాన్ని గూర్చినటువంటిది లేకపోతే నిత్య జీవాన్ని గూర్చినటువంటి దాని గురించి నేను ఏమి చేయాలి అని ఒక ఆవిడ ఒక ప్రశ్న వేశారు. ఎవరినంటే ఇంగ్లాండ్ దేశంలో క్రికెటర్గా మంచి క్రికెటర్, ఆ దేశానికి క్రికెట్ ప్లేయర్ అన్నమాట నంబర్ వన్, చార్లెస్ థామస్ స్టడ్, సిటీ స్టడ్ అంటారు. ఆయన క్రికెటర్గా పనిచేస్తే మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని దేవుని బిడ్డగా ఉంటూ చైనా దేశానికి మిషనరీగా వెళ్తాడు. చైనా దేశంలో మిషనరీగా సేవ చేసేటప్పుడు ఒక ఆవిడ వెళ్ళి ఆయన అడిగింది, మరి ఆ నిత్య జీవాన్ని గురించి నేను పొందాను కదా అది ఏం చేయాలి అంటే, ఆయన అన్నాడు, మా నిత్య జీవం అనేది స్మాల్ ఫాక్స్ అమ్మ అన్నాడు. స్మాల్ ఫాక్స్ అంటే ఏంది, తెలుగులో ఏముంటుంది దాన్ని, ఆటలమ్మ అంటారు కదా, ఆటలమ్మ. ఆటలమ్మ వస్తే 7 రోజులు వేరుగా ఉండాలి, పక్క వేరుగా ఉండాలి, అట్ట చేయాలి ఎట్ట చేయాలి. అంతేకాకుండా ఒకరికి వస్తే ఏమవుతుంది, ఇంకొకరికి వచ్చుంది, మళ్ళా ఇంకొకరికి వచ్చుంది అని సిటీ స్టడ్ గారు ఆమెతో చెప్పాడు. అంటే జీవవాక్యం ఏమవుతుందంటే ఒకళ్ళు పొందిన తర్వాత నేను పొందేనో ఇది నాదేనో అని మనం ఉంచుకోలేము. మనం ఏం చేస్తాం, ఇతరులకు అందిస్తాం. స్మాల్ ఫాక్స్ ఏం చేస్తుంది, ఇతరులకు పంచిపెట్టుద్ది అని, అంతే దాని చేసే పని. మనం కూడా ఏం చేయాలి, జీవవాక్యాన్ని పొంది నిత్య జీవాన్ని పొంది ఇతరులకు అందించాలి. పొందిన తర్వాత మనం అంతటా మనం దాన్ని ఉంచుకొని నేను పొందానని స్వార్థం కోసం మనం ఉంచుకోవటం కాదన్నమాట, అందించే వారంగా మనం ఉండాలి. అందుకని ఈయన ఈ పత్రిక ద్వారా అందిస్తాను ఏమంటున్నాడంటే, నేను సాక్ష్యం ఇస్తున్నాను అంటున్నాడు, మీకు తెలియపరుచుతున్నాను అని అంటున్నాడు అన్నమాట. ఈ ప్రక్రియలో భాగంగా ఏంటి అంటే, పౌలు గారు కోరింథీ సంఘానికి రాస్తూ మనందరికీ తెలిసిందే 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో మీరు నూతన సృష్టిగా చేయబడి ఉన్నారు అంటాడు. యు ఆర్ మేడ్ న్యూ క్రియేషన్, మీరు నూతన సృష్టి అయ్యారు అన్నాడు. అదేంటి, ఆ వ్యక్తులమే కదా, ఆ ఇల్లే కదా, ఆ పరిస్థితులే కదా అంటే, లేదు, పాపం యొక్క బానిసత్వం నుండి మీరు విమోచించబడ్డారు, ఆత్మీయంగా మీరు స్వాతంత్రం పొందారు. కాబట్టి దేవుడు మీకు విముక్తి కలుగు చేశాడు కాబట్టి మీరు నూతన సృష్టిగా చేయబడ్డారు, ఆత్మ స్వభావాన్ని మీరు పొందారు, యేసుక్రీస్తు యొక్క ఆత్మ మీలో ఉన్నాడు అని స్పష్టంగా చెప్తున్నాడు. దీన్ని పాత నిబంధన గ్రంథాల్లో కూడా ప్రవక్తలు రాస్తూ ఎహెస్కేలు గ్రంథంలో Ehezkel 36:26 మనం చూచినట్లయితే దేవుడి ప్రవక్త ద్వారా అదే విషయాన్ని ఇశ్రాయేలీయులకు తెలియజేస్తున్నాడు. అందరం కలిసి ఆ వచనం చదువుకుందాం, 36:26. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఆయన ఏమంటున్నాడంటే, నిత్య జీవము ఏంటి, జీవవాక్యాన్ని గురించి ఏంటి అంటే అదే చెప్తున్నాడు, నూతన హృదయాన్ని మీకు ఇస్తాను. మీలో అంతకుముందు రాతి గుండె ఉంది, హార్ట్ ఆఫ్ స్టోన్, దాన్ని తీసివేస్తాను, మాంసపు గుండెను నేను మీకు ఇస్తాను. ట్రాన్స్ప్లాంటేషన్, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, గుండెను ఆపరేషన్ చేసి మార్చేస్తావు, రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని పెడతాను. అటు దేవుని ఉద్దేశం ఏంటంటే, మనము ఆ ప్రక్రియలో గుండా వెళ్ళిన వాళ్ళం, దేవుడు మనల్ని దర్శించాడు, దేవుని యొక్క రక్తంలో ఆయన శరీరంలో మనం పాలు పొందాము,
ఆయన శరీరం మన కొరకు సిలువ మీద అప్పగించబడింది, ఆయన రక్తం మన కొరకు కార్చబడింది. ఏంటి అంటే ఆ జీవవాక్యమును గురించి, ఆ నిత్య జీవాన్ని గురించి నేను సాక్ష్యం ఇస్తున్నాను అన్న రీతిలో ఇక్కడ కూర్చున్న మనలో ప్రతి ఒక్కరం కూడా, అవునయ్యా నేను కూడా సాక్షి, నేను కూడా పొందాను, నేను తాకాను, నేను చూశాను, నా హృదయంలో కలిగి ఉన్నాను, దేవుని ఆత్మ నన్ను నడిపిస్తున్నాడు, దేవుని ఆత్మ నాలో వచ్చి ఉన్నాడు అనే సాక్ష్యం మనం ఇవ్వవలసిన వారంగా ఉంటున్నాం. తర్వాత 2 వచనాల్లో మనం చూసినట్లయితే 3, 4 వచనాల్లో అక్కడ రక్షణ కార్యం జరిగిన తర్వాత జీవవాక్యాన్ని అంగీకరించినాక నిత్య జీవాన్ని పొందిన తర్వాత గుర్తేంటి, లేకపోతే తర్వాత దశ ఏమిటి అనేది 3, 4 వచనాల్లో మనం చూసినట్లయితే, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లుగా అన్నాడు. అంటే ఏంటి, దాని యొక్క ఫలితం ఏంటి, మేము నిత్య జీవం పొందారు, మీరు నిత్య జీవం పొందారు, కాబట్టి ఏంటంటే మాకు మీకు సహవాసము ఉన్నది, ఫెలోషిప్. ఎవరెవరికంటే జీవవాక్యాన్ని అంగీకరించారు, నిత్య జీవాన్ని పొందారు, పొందిన తర్వాత మీకు మాకు సహవాసము ఉన్నది అంటూ రాస్తే చివరిలో ఏమంటే, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కూడాను ఉన్నది. అవర్ ఫెలోషిప్. ముందేమో మాకు మీకు అన్నాడు, అన్న తర్వాత ఇప్పుడేమన్నాడు, మన సహవాసమైతే పరిశుద్ధులందరితో కూడా ఉన్నటువంటి సహవాసం ఏంటంటే మన తండ్రితోనూ ప్రభు అయిన యేసుక్రీస్తుతో కూడా మనం సహవాసం కలిగి ఉంటున్నాం. కాబట్టి 2 వచనాల్లో సహవాసం యొక్క స్వభావాన్ని గురించి చెప్తా ఉన్నాడు యోహాను భక్తుడు. ఏంటి సహవాసం యొక్క స్వభావం అంటే స్మాల్ ఫాక్స్ చెప్పాను కదా. అంటే ఏంటి, నా దగ్గరకు వచ్చింది నా దగ్గర ఉండదు, అది మీ దగ్గరకు వచ్చింది, మీ దగ్గరకు వచ్చింది మీ దగ్గర ఉండదు, అదేమవుతుంది, వాళ్ళకి అంటించారు మీరు, వాళ్ళు ఏం చేశారు వాళ్ళకి అంటించారు. అందుకని మనం అందరం కూడా మాకు మీకు కూడా సహవాసము ఉన్నది. అంటే పరిశుద్ధులముగా చేయబడిన తర్వాత, దేవుని బిడలంగా విశ్వాసులముగా ఒక చోటకి మనం వచ్చిన తర్వాత దేవుడు అంటున్నాడు, మీరంతా కూడా ఒక సహవాసానికి చెందినవారు, యు బిలాంగ్ టు వన్ ఫెలోషిప్, మీరంతా కూడా నా సహవాసములో నాతో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటున్నారు, మీకు నాకు అన్యోన్య సహవాసము ఉన్నది అనే విషయాన్ని ఆయన స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మొదటిది నిత్య జీవం పొందాం లేక జీవవాక్యాన్ని అంగీకరించాం, అంతర్ ఏమైందంటే మనం సహవాసం కలిగి ఉంటున్నాం. ఏంటి సహవాసం అంటే, ఇక్కడ మనం చూస్తే ఆది సంఘములో సహవాసం ఏ రీతిగా ఉంది చూడండి. అపొస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం ఇక్కడ సహవాసం యొక్క లక్షణాలు మనం చూస్తా ఉన్నాం. 44వ వచనం విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి, అంటే ఈ జీవవాక్యాన్ని అంగీకరించిన వారు లేక నిత్య జీవాన్ని గురించి తెలుసుకున్న వాళ్ళు అనుభవపూర్వకంగా యేసుక్రీస్తు ప్రభు వారితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నవారు అందరూ ఏం చేస్తూ ఉన్నారంటే ఏకముగా కూడి, అంటే దే ఆర్ యునైటెడ్, దే ఆర్ వన్ యూనిటీ, ఐక్యత వాళ్ళు తెలియపరుస్తూ ఉన్నారు. వీఆర్ టుగెదర్ వన్, మేము ఏకముగా కూడి ఉన్నాము అండి.
మాలో ఐక్యత ఉన్నది, ఏకముగా కూడి ఉన్నాం, వీఆర్ టుగెదర్ వన్. మన చిన్నప్పుడు కథలో మీరు చాలామంది చెప్పుంటారు ఈ కథ, ఐక్యత విషయంలో కట్టె పుల్లలు కదా, కట్టె పుల్లలది ఏం చేస్తారు, ఒక కట్టెలు ఇచ్చి ఇరువు అంటే దాన్ని ఇరవగలుగుతామా, కట్టె కట్టిగా ఒక మోపుగా ఉంటే ఇరవలేం, కానీ ఒక్కొక్కటి తీసామనుకోండి విరగగలుగుతామా, విరగగలుగుతాం, ఒక్కొక్క కట్టెని తీసుకొని ఇరిసేస్తాం. అదే కలిసి ఉన్న ఒక మోపు ఒక కట్టగా కట్టి ఉందనుకోండి దాన్ని విరవగలుగుతామా అంటే విరవలేం మనం. అంటే ఏంటి, ఐక్యతలో బలము ఉన్నది, సహవాసానికి బలము ఉన్నది. కాబట్టి నిత్య జీవం పొందిన మనము ఏకముగా కూడి ఉండటం ద్వారా మనం దేవుని యొక్క బలమును మనం పొందుతా ఉన్నాం, ఏకముగా కూడి. ఇంకా ఇక్కడ ఏం చూస్తామంటే అపొస్తలకార్యం 2:44 తర్వాత చూడండి, తమకు కలిగినది అంతయు సమిష్టిగా ఉంచుకున్నారు. వారు అందరు కూడా కామన్ ఫుడ్, మనకి కామన్గా ఆధార్ కార్డులు ఉంటాయి కదా, అందరికీ ఉంటాయి కామన్గా ఆ పనులు, ఇప్పుడు ఉంటాయి గ్రూపులు, మహిళల గ్రూపులు చాలా వచ్చినాయి, మరి మగవాళ్ళ గ్రూపులు అట్లా ఉండయో లేదో నాకు తెలియదు, కానీ లీడర్లు వస్తూ ఉంటారు బ్యాంకుల దగ్గరికి, మా గ్రూప్ అయ్యా మా డబ్బులు బండియో లేదా చెప్పండి చూడండి అంటారు, మంచిదే. అంటే ఏంటి, ఒక గ్రూప్ అన్నమాట, అంటే సమిష్టిగా ఉండి ఒక లోన్ తీసుకొని పరిశ్రమలకు చిన్న తరహా లేకపోతే కుటుంబ పరిశ్రమలో ఏదో ఒకటి స్వయం కృషిగా మేము అభివృద్ధి చెందుతాము. అట్లాగే సమిష్టిగా అంటే అంటే మనమందరం కలిసి జీవవాక్యాన్ని పొందాం లేక నిత్య జీవాన్ని మనం పొందాము, మనం ఏకముగా కూడి ఉన్నాం. ఎందుకు అంటే ఇతరుల అవసరాలు తీర్చబడాలి, నా అవసరం నేను తీర్చుకోవటం కాదు. ఈ మధ్య పోలీస్ స్టేషన్లో ఒక కేసు వచ్చింది, ఆ లీడర్ అంట వచ్చిన లక్షల డబ్బులు వస్తే వాడేసుకుందంట, మిగిలిన మెంబర్లు అంతా వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు, ఏంటంటే మా లీడరు మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా వాడుకుంది ఖర్చు పెట్టుకుందని, తర్వాత పోలీస్ కేసు. అంటే ఏంటి, సమిష్టిగా ఉండవలసిన మనము ఆత్మీయ సహవాసంలో మనం పెంచబడాలి, నాకు కలిగిన దాన్ని మీకు, మీకు దగ్గర ఉన్నది నాకు, అవసరమునకు తగినట్లుగా. వారు అక్కడ మనం చూస్తాం 45 అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. కాబట్టి వాళ్ళ వాళ్ళ ఆత్మీయ అవసరాలు తీరుస్తూ ఉన్నాయి, అంతేకాకుండా ఎవరు కూడా నాకు కొరత ఉన్నది అని అంటలేదు, వాళ్ళ అవసరాలు తీర్చబడతా ఉన్నాయి, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటా ఉన్నారు, ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాబట్టి సమిష్టిగా ఉండటం ద్వారా బలము ఉన్నది, వారి అవసరాలు తీర్చబడతా ఉన్నాయి. తర్వాత 46 మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము, వారందరూ కూడా దే ఆర్ విత్ వన్ మైండ్. కాబట్టి జీవవాక్యమును గురించినది మీకు మాకు సహవాసం ఉన్నది. ఎటువంటి సహవాసం మీకు మాకు ఉన్నదంటే ఏక మనస్సు, అవసరాలు తీరుస్తున్నాయి, మనమందరం ఐక్యత ఏకముగా కూడి ఉంటున్నాం, మనమందరం పంచుకుంటున్నాం, ఎవరు కూడా కొరత తక్కువలు లేరు, ఇది సహవాసం యొక్క లక్షణాలు అన్నమాట. కాబట్టి యోహాను భక్తుడు ఆయన రాస్తూ ఏమంటున్నాడంటే సహవాసాన్ని గురించి మీకు రాస్తున్నాను అన్నాడు. ఏ సహవాసం అంటే మీకు మాకు సహవాసం ఉందయ్యా, నేను ఆ సంఘంలో పరిచర్య చేసి వచ్చాను, ఈ సంఘంలో వాక్యం చెప్పాను, ఈ సంఘంలో బాప్తిసం ఇచ్చాను, అట్లా మీరు ప్రభువు నమ్ముకున్నారు కాబట్టి మనమందరం కూడా దేవుని రాజ్యంలో జీవవాక్యాన్ని పొంది ఆ నిత్య జీవాన్ని పొంది ఉన్నాము అంటూ ఏమంటాడంటే 3 చివరి భాగంలో, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. ఈ ఫెలోషిప్ స్వభావం ఏంటి అంటే మీరు మేము
మేము మీరు మాత్రమే కాదు, మనం కలిసి సహవాసం చేసేటప్పుడు మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కూడాను ఉన్నది. కాబట్టి నిత్య జీవం పొందిన తర్వాత స్మాల్ ఫాక్స్ వచ్చుద్ది, అందరం కలిసిపోతాం, అది అందరం ప్రభువుని నమ్ముకుంటాం, విశ్వసించిన వాళ్ళందరం కలుస్తాం, కేవలం ఇక్కడ సంతోషపడటం మాత్రమే కాదండి. ఎందుకు మీకు మాకు సహవాసం ఉన్నది అంటే, మనమైతే దేవునితో సహవాసం చేయాలి. దేవునితో సహవాసం చేయటానికి సంఘముగా, పరిశుద్ధ సమాజముగా మనం పిలువబడ్డాం. మనల్ని మనం సంతోషపరచుకుంటూ, మనల్ని మనం తృప్తిపరచుకుంటూ, మనల్ని మనం చూసుకోవటంగానే నా ఆకర్ల తీరిని, నేను తృప్తిగా ఉన్నాను, వస్తున్నాను, పోతున్నాను అనేదే కాదు, కానీ మన సహవాసం అయితే దేవునితో ఉన్నది, తండ్రి తన దేవునితో, కుమారుడైన యేసుక్రీస్తు ఉన్నది అంటూ నాలుగో వచనం ఏంటంటే, మన సహవాసం పరిపూర్ణమవ్వాలి, అందుకని నేను ఈ సంగతుల్ని రాస్తూ ఉన్నాను. బట్ అవర్ ఫెలోషిప్ విత్ గాడ్ అండ్ అవర్ ఫెలోషిప్ విత్ ద లార్డ్ జీసస్, ఇట్ షుడ్ బి కంప్లీట్, అది పరిపూర్ణం అవ్వాలి. మంచి పదం వాడాడు తెలుగులో కదండి, పరిపూర్ణము అవ్వాలి అంటే ఏంటి, పూర్తి అవ్వాలన్నమాట. పూర్తి అవ్వకుండా వలయమో లేక సర్కిల్ కాదు, మధ్యలో ఏదైనా లింక్ మిస్సింగ్ లింక్ ఉంటే వలయంలో ఎక్కడైనా తేడా వస్తే అది పూర్తి కాదు. పరిపూర్ణం ఎప్పుడవుతుందంటే అంతా నింపబడినప్పుడు. కాబట్టి మనము సహవాసం యొక్క లక్షణం ఏంటి అంటే, దేవునితో సహవాసం కలిగి ఉండాలి, దాన్ని అన్యోన్య సహవాసం మనం కలిగి ఉండాలి, అది దేవుడు మన నుండి ఆశపడతా ఉన్నాడు. దీనిని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ చూడండి, మనందరూ తెలిసిన వాక్య భాగము యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయంలో అందరం కలిసి వచనం చదువుకుందాం. పదిహేను 4 నా యందు నిలిచి ఉండు, మీ యందు నేనును నిలిచి ఉందును, తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను పిలుచుకున్నాడు, ఆయన గడియ సమీపించింది, ఈయన శిష్యుల్ని సిద్ధం చేస్తూ ఉన్నాడు, ఆయన త్వరగా వెళ్ళిపోబోతూ ఉన్నాడు. చెప్పాలనుకున్నాయి త్వరగా చెప్పాలి, ప్రాముఖ్యమైన ముందుగా చెప్పాలి. శిష్యులందరూ మేడ గది మీద ఉన్నప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని అన్నాడు, నా తండ్రి వ్యవసాయకుడు అన్నాడు, మీరు తీగలు అన్నాడు. అంటూ ఏమంటున్నాడంటే ఇక్కడ, నా యందు నిలిచి ఉండు, మీ యందు నేనును నిలిచి ఉంటాను. అంటే సహవాసము అనేది ఏంటి అంటే, అబైడ్ ఇన్ మీ అండ్ ఐ షెల్ అబైడ్ ఇన్ యూ, నేను మీతో ఉంటాను, మీరు నాలో ఉంటారు అంటే తెలుగులో ఎట్లా అర్థమవుద్దో, మరి ఎట్లా అర్థం చేసుకుందాం దాన్ని. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి నాలో ఉంటాడు అంటే ఆత్మరూపంలో నా హృదయంలో ఆయన ఉంటాడు అంటే అర్థమవుతుంది. నేను వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువులో ఉంటాను అంటే మరి మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, నాయందు మీరును మీ యందు నేనును నిలిచి ఉందుము అన్నాడు. వాస్తవమే కాబట్టి, అంటే యేసుక్రీస్తు ప్రభువారికి నాకు అన్యోన్య సహవాసం, మ్యూచువల్ ఫెలోషిప్, అదే దాన్ని అన్యోన్య సహవాసం అంటున్నా. నేను యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాను, యేసుక్రీస్తు నా దగ్గరికి వచ్చాడు, కాబట్టి మేము సహవాసం కలిగి ఉన్నాం, వీఆర్ టుగెదర్ ఫ్రెండ్స్ పార్ట్నర్స్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్, మేమంతా కలిసి ఒకటేనండి, మేమంతా వీ షేర్, ఒకరినొకరు పంచుకుంటూ ఉంటాం, మా ఇద్దరిది ఒకటేనండి, రెండు కాదండి, అసలు ఒకే కాపురం అండి అంటున్నాడు అన్నమాట. ఇదే సత్యాన్ని
ఈయన యోహాను భక్తుడు రాస్తూ ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనములో ఏమంటాడంటే, నేను హృదయము అనే తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనానో తలుపు తీసిన ఎడల ఏమన్నాడు, నేను లోనికి వచ్చి అతనితో నేనును నాతో అతడును భోజనము చేయుదుము. నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదు. అది సహవాసం లక్షణం. కాబట్టి జీవవాక్యాన్ని నేను పొందాను లేక నిత్య జీవాన్ని నేను పొందాను అంటే నన్ను ఆ సహవాసం దేనికి నన్ను పిలుస్తూ ఉంది అంటే, అవునండి, యేసుక్రీస్తు నా దగ్గరికి వస్తాడు, నేను యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తాను, మేము కలిసి భోజనం చేస్తామండి. వీ షేర్ ఎట్ ద టేబుల్, టేబుల్ దగ్గర మేము ఒకేసారి భోజనం చేస్తాం. ఎంత గొప్ప ఆధిక్యత అండి ఆయన బిడ్డలమైనా మనకు. అది సహవాసం అంటే మేము మాట్లాడుకుంటాము, ఇచ్చిపుచ్చుకుంటాము, ఒకరికొకరు ప్రోత్సహించుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం, ఆయనతో నేను నాతో ఆయన నిలిచి ఉంటాం. అది హృదయం అనే ద్వారం తెరిచినప్పుడు ఆయన మనలోకి వచ్చి చేసే పని కూడా అదేనన్నమాట. కాబట్టి మనం యేసుక్రీస్తు ప్రభువుతో సహవాసం చేయటానికి పిలువబడ్డాము. ఇది చాలా అవసరం అన్నమాట. సహవాస లక్షణాల్లో మనం ముందుకు సాగిపోవటం అనేది అది చాలా అవసరం. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, మనకు తెలిసిన వాక్యం నిర్గమకాండం 25లో, నేను ప్రజల మధ్యకు వస్తాను, నేను వారి మధ్య ఉంటాను అన్నాడు. నేను ప్రజల మధ్య నివాసం చేస్తాను. నిర్గమకాండం 25:8లో మనకి వాక్యం బాగా తెలుసు అన్నమాట. కానీ దేవుని ఆశ ఏంటంటే ప్రజల్లోకి రావాలి, ప్రజల మధ్య సహవాసం చేయాలి, ప్రజలతో ఆయన ఉండాలి. అంటే ప్రజలు ఆయన హృదయంలో ఉండాలి, ప్రజలందరూ ఆయన గుండెలో ఉండాలి, ప్రజలందరూ ఆయన పరిపాలనలో ఉండాలి, ప్రజలందరూ కూడా ఆయన ప్రభుత్వం క్రింద ఉండాలి. ఆయన రాజు, ఆయన మనల్ని పరిపాలించే కాపరి, మనము గొర్రెలము. అది మనం అర్థం చేసుకోవటం చాలా అవసరం అన్నమాట. అందుకని ఈ సమయంలో ఈ ఒకరి నుండి ఒకరము ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో ఒకరినొకరు ఈ సహవాసంలో ముందుకు సాగిపోయేటప్పుడు పాత నిబంధన కాలంలో ఒక చిన్న సన్నివేశం మనం కొద్దిగా ఆలోచించడానికి ప్రయత్నించాం. సమూయేలు 1:18 4వ వచనం నేను అక్కడక్కడ చదువుతాను, దయచేసి గమనించండి. 18:4 సమూయేలు 1 దావీదు సౌలుతో మాట్లాడి చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించెను. 2వ వచనం చివరి భాగం, అతని వెళ్ళనీయక సౌలు అతనిని చేర్చుకొనెను. 3వ వచనం, యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. 4వ వచనం, తన దుప్పటిని తన కత్తిని తన విల్లును నడికట్టును తీసి దావీదునకిచ్చెను. అంటే ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో నాకు మీకు, మీకు నాకు సహవాసం ఉన్నది, నేను మీ యందు వస్తాను, మీరు నా యందు ఉంటారు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. అంటే ఏంటి అంటే ప్రేమ, ప్రేమించుకుంటాం, అంతేకాకుండా చేర్చుకుంటాం, అంతేకాకుండా ఏమైతే ఉన్నాయో అది ఇస్తాం, దుప్పటి, కత్తి, విల్లు, ఇంకో 4వది ఏంటది, నడికట్టు, బెల్ట్ కూడా తీసి ఇచ్చేసాడు అన్నమాట. అంటే సహవాసంలో ఎదిగేటప్పుడు అయ్యా నీకు లేవు కదా తీసుకో,
మనం ఇద్దరం ప్రేమించుకుంటున్నాం, మనమిద్దరం కూడా ఒక కుటుంబమే, మనమిద్దరం కూడా ఒక దేవుని ఆరాధన చేస్తున్నాం. నా దగ్గర ఉన్నా నీ దగ్గర ఉన్నా కానీ ఒక్కటే. కాబట్టి ఈ సహవాసం యొక్క లక్షణాల్లో మనం ఎదగవలసిన వారంగా ఉంటున్నాం. ఈ సహవాసం యొక్క లక్షణాలు పూర్తి అవ్వాలి, కంప్లీట్ అవ్వాలి, పరిపూర్ణం అవ్వాలి. ఎట్లా పరిపూర్ణమవుతాయి చెప్తా ఉన్నాడు తర్వాత వచనాలు. చూడండి మొదటి పత్రిక 5వ వచనం నుండి 5, 6, 7 వచనాల్లో ఒక విషయాన్ని గురించి ప్రాథమికంగా చెప్తా ఉన్నాడు యోహాను భక్తుడు. ఏమంటున్నాడంటే 5వ వచనం, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనందు చీకటి ఎంత మాత్రమునో లేదు, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధం ఆడుతున్నాము, సత్యము చేయటం లేదు. అయితే ఆయన వెలుగులో నన్న ప్రకారం మనం వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసం గలవారం అయ్యిందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా. ఇది చాలా ముఖ్యం. 5, 6, 7 వచనాలు ఒకే ఒక విషయం చెప్తా ఉంది. ఏం చెబుతుంది? దేవుడు వెలుగై ఉన్నాడు, గాడ్ ఈజ్ లైట్. చాలాసార్లు మనం గోడలు అక్కడక్కడ రాస్తూ ఉంటారు గాడ్ ఈజ్ లైట్ అని. ఒకసారి ఒక యవనస్తుడు, రే దేవుడు లేడ్రా, ఎక్కడ్రా దేవుడు అసలు అని బాగా వాదిస్తూ ఉన్నాడు. ఆయన ఏం రాయాలనుకున్నాడంటే ఆయన ఇంటికి గాడ్ ఈజ్ నోవేర్. గాడ్ ఈజ్ నోవేర్ అంటే దేవుడు ఎక్కడా లేడు అసలు అని గోడ మీద రాయాలనుకున్నాడు. గాడ్ ఈజ్ నో వేర్. ఆ డబ్ల్యూ తీసుకొచ్చి ఇక్కడ కలిపాడు. వేర్లో డబ్ల్యూ ఉంటుంది కదా, గాడ్ ఈజ్ నో డబ్ల్యూ ఇటు కలపండి. ఏమైంది? గాడ్ ఈజ్ నౌ హియర్. ఆయన రాయాలనుకున్నాడు, రాశాడు. ఏం రాశాడు? దేవుడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడని రాశాడు. తేడా ఏంటి? అటు వచ్చి ఆ అక్షరం వచ్చి ఇటు కలిసింది. అంటే చాలాసార్లు మనలో వ్యతిరేకత ఉంటుంది ఆత్మీయ జీవితాల పట్ల. ఎందుకంటే శరీరంతో ఈ దేహంతో ఉన్నంత వరకు పోరాటం ఉంటుంది. అయితే దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రమునో లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. ఏంటంటే, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. యోహాను సువార్త 8:12 ఆయన మాటలు మనకు తెలుసు. అంతేకాకుండా నాలో జీవించువాడు వెలుగు సంబంధిగానే ఉంటాడు, చీకటి సంబంధిగా ఉండడు. నేను వెలుగై ఉన్నాను అని నేను చీకటిలో ఉన్నాను అనుకోండి, దాని అర్థం ఏంటి? నాలో చీకటి ఉంటే, యేసుక్రీస్తుని నేను వెంబడిస్తున్నానని చెప్పుకుంటే, యేసుక్రీస్తులో కూడా చీకటి ఉన్నట్టేగా. యేసుక్రీస్తు ప్రభువులో చీకటి ఉన్నదా? దాని సమాధానం ఇక్కడ చెబుతున్నాడు, ఆయన వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రమునో, ఎంత మాత్రమూ లేదు అంటే కొద్దిగా కానీ, ఎ స్మాల్ బిట్, కొద్దిగా లేదండి అసలు. ఏంటి? యేసుక్రీస్తు ప్రభు వారిలో చీకటి అనేది అపవిత్రత, మాలిన్యము, అపరిశుభ్రత, మరి అవమానకరమైన, దూషణకరమైన, అసూయకరమైనటువంటిది ఏ మాత్రమో ఆయనలో లేదండి. కాబట్టి ఆయన వెంబడిస్తున్నామని చెప్పుకుంటున్నాం మనం. మనలో ఆ చీకటి ఉంటే, అందుకని ఇక్కడ ఏమంటాడంటే, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపకుంది. అబద్ధం ఆడుతున్నాం. నేను యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధన చేస్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువారి బలలో పాలు పొందుతున్నాను, యేసుక్రీస్తు ప్రభువారి బిడ్డలతో సహవాసం కలిగి ఉన్నానని చెప్పుకుంటూ మనల్ని చీకటిలో నడుస్తూ ఉన్నాము. చీకటి ఆలోచనలు, చీకటి తలంపులు, చీకటి క్రియలు, చీకటి జీవితంలో ఉన్నట్టయితే మనం అబద్ధం ఆడుతున్నాం. వీఆర్ లయర్స్, అబద్ధీకులు మనం తయారవుతున్నాం.
కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో ఆయన బలలో పాలు పొందనై ఉంటుండగా ఈ వాక్య వెలుగులో మనల్ని మనం పరిశీలించుకుందాం. నేను ఎట్లా ఉన్నాను? ఆయన వెలుగై ఉన్నాడు. ఇక్కడ ఉన్నాయి కదా, నేను కనపడుతున్నానా మీకు? బాగా కనపడుతుంది. ఏడవ పెద్ద లైట్ ఉంది, ఏడవ పెద్ద లైట్ ఉంది, ఏడ చాలా ట్యూబ్ లైట్లు ఉన్నాయి కదా. లైటేనా? ఎందుకని లైట్లు వేసాం? కనపడాలి కాబట్టి. లైట్ వచ్చినప్పుడు చీకటి ఉంటుందా? కాదండి, లైట్ ఉందండి, ఆడ చీకటి ఉందండి అంటామా మనం? అనరా? చాలాసార్లు మనం అంటున్నాం మన జీవితాల ద్వారా, మాటల్లో అంటలా. మనం ఏమంటున్నాం? ఆయనతో సహవాసం ఉన్నది అని చెప్పుకుంటున్నాం. ఆయన వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి లేదు, ఎంత మాత్రమో లేదు. మనమేవో చీకట్లో నడుస్తున్నాం. అంటే మనం ఏం చెప్తున్నాం? ఆయన వెలుగేనండి, నన్ను వెలిగించాడండి, నాలో చీకటి ఉన్నదండి అని మనం సాక్ష్యం ఇస్తున్నాం. అరే ఏంటండి ఇది? మన సహవాసం అయితే దేవునితో ఆయన కుమారుడైన యేసుక్రీస్తు అది పరిపూర్ణముగా ఉండాలి, అది సంపూర్ణముగా ఉండాలి. కాబట్టి నీలో ఉన్న చీకటి విషయం నువ్వు ఆలోచన చేసుకో. నీలో ఉన్న మాలిన్యము, అపవిత్రత ఏమైతే అది అంటకుండా ఉంటా ఉన్నదో దాని విషయం ఆలోచించుకోండి. ఇక్కడ ఏమంటాడంటే చివరి భాగంలోకి వచ్చేటానికి ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులనుగా చేయను. అందుకని దేవుని వాక్యం నుండి యోహాను భక్తుడు మనల్ని పిలుస్తున్నాడు, నువ్వు పవిత్రురాలేవుగా, నువ్వు పవిత్రునిగా నువ్వు చేయాలి, చేయబడాలి. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ఉన్నది. ఎవరికి రక్తం కావాలి? ఇంకా నాలో చీకటి ఉన్నది, ఇంకా నాలో మలినం ఉన్నది, పూర్తిగా పోలేదు. ప్రభా, ఇంకొకసారి నీ రక్తంలో కడుగు, నేను అబద్ధమాడుతున్నాను. నీ వెలుగు నా మీద ప్రకాశించావు, కానీ ఆ వెలుగు నాలో ఇంకా కొంత చీకటే కలిగి ఉంది. వెలుగు ప్రకాశించినప్పుడు చీకటి పోవాలి, కాబట్టి అది పోవటం లేదు. ఇదే భాగాన్ని ఆయన సువార్తలో కూడా, యోహాను రాసిన సువార్తలో ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా రాశాడు. మొదటి అధ్యాయంలో రాస్తే ఇందాక మనం చదువుకున్నాం 5వ వచనం, యోహాను రాసిన సువార్త 1:5, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాని గ్రహింపకుండెను. వెలుగు ప్రకాశిస్తూనే ఉంది, చీకటేమో చీకటిగానే ఉండిపోతుంది. చీకటి దాన్ని గ్రహించటం లేదు. డార్క్నెస్ ఈజ్ నాట్ ఏబుల్ టు రిసీవ్ ద లైట్ ఆఫ్ జీసస్. ఇదైనా ఒకవేళ మన హృదయం యొక్క పరిస్థితి, అవును ప్రభా, నేను వెలిగించబడ్డాను ఆయన, నేను బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చాను ప్రభా, నేను ఆరాధన చేస్తున్నాను ప్రభు, బల్ల పాలు పొందుతున్నాను ప్రభా, నాలో కొంత చీకటి ఉన్నది నాయన, ఆ చీకటి నువ్వు పారద్రోలండి నాయన, ఒకసారి నన్ను పవిత్రపరచు నాయన, నీ రక్తంలో నన్ను కడుగు అని మనల్ని మనం కడుక్కోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది అని యోహాను భక్తుడు ఆయన పత్రికలో మన కొరకు స్పష్టంగా రాస్తూ ఉన్నాడు అన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే 5, 6, 7 వచనాల్లో కూడా 6వ వచనం, నడచిన ఎడల, తర్వాత 7వ వచనం, నడచిన ఎడల, నడచిన ఎడల, ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఏంటంటే వాకింగ్, వాకింగ్, వాకింగ్. ఇంగ్లీష్లో చక్కగా కోరస్ ఉంది, వాకింగ్ విత్ జీసస్, వాకింగ్ విత్ జీసస్, వాకింగ్ ఆల్ ద వే, వాకింగ్ ఆల్ ద వే, వాకింగ్ విత్ జీసస్, వాకింగ్ విత్ జీసస్ అలోన్, వాకింగ్ ఇన్ ద సన్ లైట్, వాకింగ్ ఇన్ ద షాడో, వాకింగ్ ఎవ్రీ డే, వాకింగ్ ఆల్ ద వే, వాకింగ్ విత్ జీసస్, వాకింగ్ విత్ జీసస్ అలోన్.
చక్కగా దేవునితో నడచుట అనే దాని మీద ఆ పాట ఉంది. వాకింగ్ విత్ జీసస్ ఎవ్రీడే ఆల్ ద వే ఇన్ ద సన్లైట్ అండ్ ఇన్ ద మూన్ లైట్ వాకింగ్ విత్ జీసస్ అలోన్ దానికి దేవుడు మనల్ని పిలుస్తా ఉన్నాడు. మనం పాత నిబంధన చరిత్రలోకి వెళ్ళినట్లయితే ఆదికాండము 6వ అధ్యాయంలో హానోకు దేవునితో నడిచాను అనేది ఉంటుంది కదా. ఏనోక్ వాక్డ్ విత్ గాడ్. హానోక్ ఏం చేశాడు? దేవునితో అంటే ఏం చేసి ఉంటాడు చెప్పండి మీరు చూడండి. ఆదికాండము 5:24 ఆదికాండం 5:24 అందరం కలిసి చదువుకుందాం. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను ఆయన 365 సంవత్సరాలు బ్రతికాడండి హానోకు. ఏం చేశాడు అంటే దేవునితో నడిచాను. ఏనాక్ ఎస్ ఇక్కడ ఉన్నాను రా వెళ్దాం. ఆదాంతో కూడా ఏదైన తోటలో దేవుడు కొంతకాలం తిరిగాడు. ఆయన దేవుడు మాట్లాడే దేవుడు. దేవుడు సహవాసం చేయాలని ఇష్టం ఉంటుంది ఆయనకి. ఎవరితో సహవాసం చేయాలి? మనతో ఆయన వెళ్ళాలి, మనతో నడవాలి, మనతో ఉండాలి ఆయన కోరుకుంటాడు. కాబట్టి హానోకుతో నడిచి వెళ్తూ ఉన్నాడు. నడిచాడు నడిచాడు ఎన్ని సంవత్సరాలండి? అబ్బో 365 సంవత్సరాల్లో ఎంతమంది బిడ్డలను కని ఉంటాడు ఆలోచించండి. మళ్ళా వాళ్ళ పిల్లలు, మళ్ళా వాళ్ళ పిల్లలు, మళ్ళా వాళ్ళ పిల్లలు, ఎన్ని తరాలను ఆయన చూసుంటాడు ఆలోచించండి. 365 సంవత్సరాలు అంటే. అయితే దేవునితో నడిచాను. హానోకు దేవునితో నడిచాడు. ఏం జరిగింది అంటే దేవుడు ఆయనను ప్రేమించాడు. హానోకు అక్కడ ఉందో రాయా నేను ఉండే చోటని దేవుడు ఏం చేశాడు? హానోకును తీసుకొని పోయాడు అంతే. అంటే ఏంటి? వాళ్ళ ఇంటి మసి దేవునికి హానోకికి ఉన్న మధ్య ఉన్నటువంటి వారి యొక్క సంబంధము ఎంత బాంధవ్యము గట్టిబడింది అంటే దేవుడికి నా హానోకును పిలిచాడు. అయ్యా రా ఇక నువ్వు ఈ లోకములు వద్దులే నా దగ్గర ఉంది రా అని హానోకుని తీసుకొని పోయాడు ఇక అంతే. చూడండి అంటే అంత ఇంటిమేట్గా అంత సంబంధంతో అంత గట్టిగా మంచి అన్యోన్యంగా కలిసిపోయారన్నమాట. అంటే ఏంటంటే దేవునికి నచ్చనది, దేవునికి ఇష్టము కానిది ఏ ఒక్క తలంపు, ఏ ఒక్క పని కూడా ఏ సమయంలో ఎక్కడ ఎప్పుడు హానోకు చేయలే. హీ లవ్డ్ హిమ్ మోర్. తను అంతగా ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు అంటే హానోకు లేకుండా దేవుడు ఉండలేకపోయాడు. హానోకు లేకుండా దేవుడు ఉండలేకపోయాడు. అందుకని నువ్వు నా దగ్గర ఉండు రా అన్నాడు. అక్కడే కొద్ది క్రింద భాగం చూడండి, 6వ అధ్యాయము 9వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 6:9 నోవహు వంశవలి ఇదే, నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. కాబట్టి మీరు వెలుగులో నడవండి, ఆయనలో చీకటి లేదు అన్న దేవుడు మనకి ముందు వీళ్ళని పెడతా ఉన్నాడు. వీళ్ళు కూడా నడిచారు. నోవాహు దేవునితో నడిచాడు. భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు ఉన్నారు. ఆయన నిందారహితుడుగా ఉన్నాడు నోవాహు. చాలా సంవత్సరాలుగా దేవునితో నడిచాడు, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాడు. ఆయన 950 సంవత్సరాలు బ్రతికాడండి నోవాహు. 950 సంవత్సరాలు అయితే ఆయన దేవునితో నడిచాడు. చూడండి అంటే ఏంటంటే
అన్యోన్య సహవాసము మనకు దేవునికి ఉన్నటువంటిది పరిపూర్ణం కావాలి. అది పరిపూర్ణం కావాలంటే దేవునితో మనం నడవాలి, దేవుడు కోరే రీతిగా మనం ఉండాలి. కాబట్టి ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో ఉందాం. ఆయనలో చీకటి ఎంత మాత్రమో లేదు కాబట్టి మనలో కూడా చీకటి ఎంత మాత్రమో ఉండకూడదు. మనం ఆయనతో సహవాసం ఉన్నది అని చెప్పుకుంటున్నాం కాబట్టి మనలో చీకటే ఉండకూడదు. కాబట్టి మనల్ని మనం సిద్ధం చేసుకుందాం, మనల్ని మనం సిద్ధపరచుకుందాం. అవును ప్రభా, నాలో ఉన్న చీకటిని పారద్రోలు నాయన. మనం పవిత్రులమే, మనం దేవుళ్ళమే, మనం దేవతలమని వాక్యం ఎప్పుడు చెప్పటం లేదు. నీవు మానవుడివే, ఒక్కోసారి నీ పాత శరీరము నీలో ఉప్పొంగుతూ ఉంటుంది, పాత స్వభావం నీలో పైకొస్తూ ఉంటుంది. నువ్వేం చేయాలి? అందుకని అక్కడ రాశాడు 8వ వచనంలో ఆయన ఏమి రాశాడంటే, యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులనుగా చేయ. నాలో పాపం లేదు అని చెప్పడానికి కాదు ఆ వాక్యం ఉంది. నాలో బలహీనత ఉన్నది, నాలో దేవునికి మెచ్చనది దాగి ఉన్నది లోపల. ఇంకా పశ్చాత్తాపం పొంది దానిని వదిలిపెట్టలా, ఇంకా నేను దానికి దాసుడిగానే ఉన్నాను, అది నా మీద ఇంకా పెత్తనం చేస్తానే ఉంది. అయ్యో ఈ పాపంలో నుండి నేను బయటికి రావాలి, ఈ మలినములో నుండి, ఈ పాపపు బంధకాల్లో నుండి, దాసత్వము చీకట్లో నుండి నేను రావాలి. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను కడుగుతుంది. కాబట్టి యేసు రక్తం దగ్గరికి వద్దాం. ప్రభువా నన్ను కడుగు నాయన, నన్ను పవిత్రపరచు నాయన, నన్ను క్షమించు నాయన, నీవు వెలుగు అయి ఉన్నావు నాయన, నాలో వెలుగు ప్రసాదించు నాయన, నాలో ఉన్న చీకటిని పారద్రోలండి నాయన. నీలో చీకటి ఎంత మాత్రం కూడా లేదు, నేను నిన్ను వెంబడిస్తున్నాను, మీతో సహవాసం కలిగి ఉన్నాను కాబట్టి నాలో కూడా చీకటి ఎంత మాత్రమో ఉండకూడదు నాయన. నీ దగ్గరికి వస్తున్నాను ప్రభాని, దేవుని దగ్గరికి వద్దాం. దేవుని దగ్గరికి వచ్చి దేవుణ్ణి అడుగుదాం. తప్పనిసరిగా దేవుడు ఆయన బలపరిచి మనల్ని ముందుకు తీసుకొని వెళ్ళేవాడుగా ఉంటున్నాడు. అందుకని ఆయనతో వెళ్ళేటప్పుడు ఆమోస్ ప్రవక్త ద్వారా దేవుడు ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అదేంటంటే 3:3లో ఇద్దరు సమ్మతించకుండా నడతురా అంటాడు. ఇద్దరు సమ్మతించకుండా నడుస్తురా? ఒక విశ్వాసే ఇంకొక విశ్వాసి, ఒక విశ్వాసే దేవుడు, ఒక విశ్వాసే దేవుడు, ఎవరైనా కానీ సరే ఇద్దరు సమ్మతించకుండా నడుస్తామా? నడవం. చేతిలో చేయేసుకుంటాం, మనసులు కలుపుకుంటాం, రా మనం వెళ్దామని హృదయపూర్వకంగా హృదయ అంతరంగాల్లో మనం పంచుకుంటూ మాట్లాడుకుంటూ ఆలోచన చేసుకుంటూ నడిచి వెళ్తాం. కాబట్టి నడిచి వెళ్ళేటప్పుడు దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నప్పుడు మన హృదయంలో ఉంది ఆయనకు అప్పజెబుదాం. దేవుని యొక్క ప్రణాళికలో మనం ఉండాలి, దేవుడు కోరే రీతిలో మనం ఉండాలి అనేది మనం కోరుకుంటాం. కాబట్టి ఆయనతో సమ్మతిద్దాం. అందుకని హెబ్రీ 11:5లో మనం చూస్తాం, విశ్వాసం లేకుండా మనం దేవునికి ఇష్టలముగా ఉండలేము. ఏ స్టెప్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసంతో ఒక అడుగేద్దాం. అవును ప్రభా, పవిత్రపరచు నాయన, నీతో అన్యోన్య సహవాసానికి నేను వస్తాను ప్రభా, నీ బిడ్డను ప్రభా, నీ గొర్రె మందలో నేను ఒక గొర్రెను ప్రభా, నీవు నాకు కాపరవి ప్రభా, నీ వద్దకు వస్తున్నాను సహాయం దయచే ప్రభని మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. మనం సొంతంగా ఉండి మన చీకటిని మనం పారద్రోలటానికి కష్టపడితే అది పోదు, అది చేయలేము, మనం నిష్ఫలం అయిపోతాం, వి బికమ్ యూస్లెస్ ఫెలోస్. కానీ దేవుని దగ్గరికి వద్దాం. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడుగుతుంది. ప్రభువా నీ వద్దకు వస్తున్నాను ఆయన, నా గుండెను, నా స్వభావాన్ని, నా మనస్సుని, నా హృదయాన్ని ఇంకొకసారి కడుగు ప్రభువా. ఆ చీకటి, మలినము, అపవిత్రత, అసూయ తీసివేయనాయన. నీకు మెచ్చనిది ఏదన్నా ఉంటే నేను నీతో నడిచిపోవాలి నాయన,
నేను నీతో సమ్మతించిపోవాలి నాయన, దేవునితో సమ్మతించి నడిచి మనం వెళ్ళాలి అంటే దేవునికి ఇష్టమైన ఆలోచనలు మనకు ఉండాలి, దేవునికి ఇష్టమైన పనులే మనకు ఉండాలి. అటు అంత సమ్మతించి ముందుకు సాగిపోయేలాగన దేవుడు మనకు సహాయం దయచేయను గాక.